రైతులు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర పొందాలని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు. రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలంలోని జగ్గారావుపల్లి దేశాయిపల్లి రత్నంపేటలో నర్సింగాపూర్ సహకార సంఘం ఆధ్వర్యంలో బోయినపల్లిలోని బోయినపల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు గుంటి లత శ్రీరంగి రేణుక ఎంపీటీసీ ఇడుగు రాజేశ్వరి టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తిరపాక కొండయ్య కవ్వంపల్లి రాములు మేడుదల మల్లేశం మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఏమిరెడ్డి సురేందర్ రెడ్డి గడ్డి మల్లేశం నాయకులు ఈడుగు రాజేశ్వరి రంగి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మీకు డబ్బులకు భరోసా ఉంటుంది, ప్రభుత్వం కల్పించినటువంటి ధర కూడా మద్దతు ధర కూడా మీకు బాగా పెద్ద మొత్తంలో ధర ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. సస్యశ్యామలంగా ఉన్నది, ఎక్కడ చూసినా వరి పంట వరి పొలాలు పచ్చగా మన పచ్చగడ్డి వేసి తోరణం చేసినట్టు ఉన్నది కాబట్టి మరి అది సన్నవాట్లు వేసిన రైతులు కూడా అది చెందకుండా వారు ఇక్కడ కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యాన్ని తీసుకొచ్చి సద్వినియోగం చేసుకోవాలని బోయినపల్లి మండల ప్రజలందరికీ. బోయినపల్లి మండలం కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మంచి మద్దతు ధర ఉంటుంది తప్పకుండా మీరు ఇట్లాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారం తెలుపుతూ ముగిస్తున్నాను. కేంద్రానికి విచ్చేసినటువంటి ఎంపీపీ గారికి మరియు జెడ్టీసీ గారికి మరియు సింగిల్ విండో చైర్మన్ల గారికి డైరెక్టర్ల గారికి ఏఎంసీ చైర్మన్ కమిషన్ జరిగింది. రైతుల దళాలను నమ్మి మోసపోకుండా వరి ధాన్యాన్ని ఇక్కడ తీసుకొచ్చి మద్దతు ద్వారా కమ్మవలసిందిగా కోరుచున్నాను. పరిధిలో మరియు నరసింగపురం సింగిల్ విండో పరిధిలో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఎంపీపీ గారు మరియు స్థానిక సర్పంచులు ఎంపీటీసీలు నల్ల వడ్లైనా కూడా కొంటారు, అవి బి గ్రేడ్ కింద తీసుకుంటారు. ప్రతి గింజను కొనేంత వరకు మేము స్థానిక ప్రజాప్రతినిధులందరం రైతులకు దగ్గరుండి